వెల్కమ్ టు నావా టీవీ న్యూస్. రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ ధ్యేయమని కొత్తపల్లి మండలాన్ని కాకినాడ జిల్లాలోని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని మండల ఎంపీపీ కారే సుధా శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామ శివారు సొంటివారిపాలెంలో 15 లక్షల నిధులు, ఎంపీపీ నిధులు 5 లక్షలు, జడ్పీటీసీ నిధులు 5 లక్షలు, పంచాయతీ నిధులు 5 లక్షలు వ్యయంతో 3 డ్రైన్లను నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. అలాగే బాకతిప్ప గ్రామంలో ఎంపీపీ నిధులు 5 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ఎంపీపీ ప్రారంభించారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, మాజీ జడ్పీటీసీ వెంకలి సుబ్బారావు, వైస్ ఎంపీపీలు శెట్టి బత్తిన సురేష్ కుమార్, మాదిరెడ్డి దొరబాబు, సర్పంచ్లు వేమగిరి చెల్లాయమ్మ, కర్రి చిన్నారావు, గవర భవానీ నాగేశ్వరరావు, పాలాని దొరబాబు, గాది గంగబాబు, మారిశెట్టి బుజ్జి, ఎంపీటీసీ దాకే నాక మహేశ్వరి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ నిమిత్తం శంకుస్థాపన చేయబడింది. ఏదైతే డ్రైనేజ్కి డెవలప్మెంట్ కోసం మండల పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మా జడ్పీటీసీ గారు గుబ్బల తులసి కుమార్ గారు యొక్క జిల్లా పరిషత్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ కొండవరం సర్పంచ్ గారు రాంబాబు గారు, అలాగే వైస్ సర్పంచ్ గారు శ్రీరాములు గారు, బుజ్జి గారు వీళ్ళ నిధుల నుంచి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి అందరూ కూడా అంగీకరించారు. దానికి అనుగుణంగా ఈరోజు 15 లక్షల రూపాయలతో మొదలుపెట్టే డ్రైన్కి సొంటివారు ప్రాకల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదైనా రిమైనింగ్ బ్యాలెన్స్ మిగిలితే మరలా మార్చి ఏప్రిల్లో వచ్చే గ్రాండ్ నుంచి కూడా నేను మండల పరిషత్ నుంచి ఇంకా కొంత అమౌంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మరి ఎక్స్జడ్పీటీసీ గారు సుబ్బారావు గారు కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏదైతే ఈ గ్రామంలో ఈరోజు స్థాపన కార్యక్రమం ఇంత గ్రాండ్గా అవడానికి కృతజ్ఞతలైన ఎక్స్జడ్పీ సుబ్బారావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఇంకా వాకతిప్ప గ్రామంలో శ్మశానం వాటిక అభివృద్ధి నిమిత్తం 3 లక్షల రూపాయలు, అదేవిధంగా కొత్తపల్లిలో డ్రైన్ అండ్ రోడ్డుకి సీసీ రోడ్డుకి 5 లక్షల రూపాయలు కూడా మండల పరిషత్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈరోజు మేము ఏర్పాటు చేస్తామని తెలియపరచుకుంటూ ఏదైతే ఉప్పాడు కొత్తపల్లి మండలం అన్ని మండలాల కంటే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా జడ్పీటీసీ గారు, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గారు, సర్పంచులు, ఎంపీటీసీలో మా వైస్ ఎంపీపీ గారు నాని గారు, ఇంకో వైస్ ఎంపీపీ గారు మాధవ్ దొరబా గారు ఒక సహకారంతో మండలాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లమే కాకుండా జిల్లాలోనే ఉప్పాడు కొత్తపల్లి మండలానికి మంచి పేరు వచ్చే విధంగా కూడా వీరి యొక్క అందరి సహకారంతో కూడా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పెన్ను దొరబా గారికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కూడా మేమందరూ టీం వర్క్ చేసి మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉప్పాడుగొత్తపల్లి మండలం సుంటివారి పాకం గ్రామంలో డ్రైనేజ్ నిమిత్తం మొత్తం ఎంపీపీ నిధులు, జడ్పీటీసీ నిధులు, సర్పంచ్ నిధులతో కలిపి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాల నిమిత్తం ఎంపీపీ నిధుల నుంచి వాకతిప్ప శ్మశాన వాటికి వరకు, అలాగే కొత్తపల్లి రోడ్డు వరకు ఎంపీపీ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మండలాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి కమ్యూనిస్టుగా నాయకులందరితో కలిపి ముందుకెళ్తాం.